పవన్ కళ్యాణ్ తో కలిసి రెండోసారి జట్టు కట్టిన ఏకైక హీరోయిన్ గా శృతి హాసన్ రికార్డు సృష్టించినప్పుడు అభిమానులంతా కాటమరాయుడు చిత్రంతో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించారు. కానీ మూవీలో చూస్తే శృతి హాసన్ చాలా ఘోరంగా కనిపించింది. అసలే ఈ ముద్దుగుమ్మ కాసింత ఒళ్లు చేస్తే దాన్ని కప్పిపెట్టేలా కాకుండా ఆమెను మరింత డీగ్లామరైజ్ చేసేలా డ్రెస్లున్నాయి. శృతి వేసుకున్న కాస్ట్యూమ్స్ ని ఏ రోడ్ సైడ్ ఫుట్పాత్ షాప్ లో కొనుక్కొచ్చారో అంటూ విమర్శలు వినిపించాయి. శృతి స్టైలింగ్ పై వచ్చిన విమర్శలపై ఇప్పుడు దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని స్పందించాడు. కాటమరాయుడు శృతి స్టైలింగ్ ముఖ్యంగా పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ సరిపడని విధంగా ఉన్నాయని అంగీకరించాడు. శృతి కాస్ట్యూమ్స్ స్టైలింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయన్నమాట నిజమే. ఈ మూవీ పాటల్లో కాస్ట్యూమ్స్ కి ముంబై డిజైనర్లను తీసుకున్నాం అని చెప్పాడు డాలీ. వారికి పేమెంట్స్ పూర్తి చేసేసి మేం లొకేషన్ కి వెళ్లిపోయాం. కనీసం ముందుగా వాటిని చెక్ చేసుకోలేదు కూడా. తీరా షూటింగ్ స్పాట్ కి వెళ్లాక శృతి గెటప్ ని చూసి అందరం షాక్ తినేశాం. ఎవరికి ఆ డ్రెస్సింగ్ నచ్చలేదు, కానీ అది ఫారిన్ షూటింగ్ కావడంతో కనీసం వాటిని మార్చే టైమింగ్ కూడా మాకు లేదు, అందుకే ఆ డ్రెస్లతోనే షూటింగ్ పూర్తి చేశాం అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు దర్శకుడు. రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఉన్న మూవీలో హీరోయిన్ బాగోకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పేందుకు కాటమరాయుడు ఎగ్జాంపుల్ అయిపోయింది.